Hi friends, welcome back to my channel. Iros video lo blackheads ni remove chese simple tip ni ninmito share chestanu. So andukosam manki kavalsina ingredients vachesi Colgate paste andi. Chusaru kada idi white color Colgate paste. Koncham quantity ni oka bowl lo teeskovali. ఆ తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేయండి. సో చాలా మందికి డౌట్ వస్తుంది కదా బేకింగ్ సోడా ఏంటి అని, వంట సోడాని బేకింగ్ సోడా అంటారండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయండి. నేను ఇందులో పారాచూట్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం 2 స్టెప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లాత్ స్టీమింగ్ చేయాలి. అంటే ఒక క్లాత్ తీసుకొని హాట్ వాటర్లో డిప్ చేసి ఇలా నోస్ పైన మనం ఆ క్లాత్ నుంచాలి. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే క్లోజ్ అయిపోయిన పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో అలాగే ఈ హాట్ క్లాత్ స్టీమింగ్ వల్ల బ్లాక్ హెడ్స్ అన్నీ మెత్తబడిపోయి నెక్స్ట్ స్టెప్లో వాటిని రిమూవ్ చేసేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఆ క్లాత్లో ఉన్న హీట్ అంతా తగ్గిపోయేంత వరకు నోస్ పైన అలానే ఉంచండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. అందుకోసం మనకి ఒక క్లీన్ బ్రష్ తీసుకోవాలండి. తర్వాత దాంతో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని ఇలా నోస్ పైన అప్లై చేయండి. నోస్ మీద, అలాగే చిన్ దగ్గర ఎక్కడైతే మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఫస్ట్ ఇలా అప్లై చేసేసి ఆ తర్వాత మనం ఒక 2 మినిట్స్ వరకు స్క్రబ్ చేయాలండి. స్లోగా స్క్రబ్ చేయండి. సో ఆల్రెడీ మనం స్టీమ్ చేస్తున్నాం కాబట్టి అవి ఓవరాల్గా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సో మనకి ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఈ ప్రాసెస్ వల్ల. ఇందులో మనం కోల్గేట్ యాడ్ చేసాం కదా, సో చాలా మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసేయడానికి. కోల్గేట్ యూజ్ చేయటం వల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. అండ్ ఇందులో మనం బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసాం కదా. బేకింగ్ సోడాలో మంచి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ అవి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి రానివ్వకుండా అవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇందులో మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసాం కదా, స్కిన్ డ్యామేజ్ అయిపోకుండా స్కిన్ చాలా సాఫ్ట్గా ఉండటానికి ఈ కోకోనట్ ఆయిల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందులో యాడ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బెస్ట్ అండి. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పచ్చు ఈ బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసేయడానికి. సో ఇలాగ వీటిని రిమూవ్ చేసేయడానికి మనం బ్రష్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అవి సింపుల్గా రిమూవ్ అయిపోతాయి ఆ బ్రష్కున్న రఫ్నెస్ వల్ల. ఓకే, ఇలాగ 2 మినిట్స్ స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం స్టీమ్ కోసం యూజ్ చేసాం కదా ఆ క్లాత్, దాంతో ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ నోస్ని తుడిచేయండి. సో ఇలా చేయటం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి క్లీన్గా రిమూవ్ అయిపోతాయి. ఇంకా ఎక్కువగా ఉండి ఇంకా అవి స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే 1-2 డేస్ ఆగి మళ్ళీ ట్రై చేయండి. సో నిదానంగా తగ్గిపోతాయి. ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం నిదానంగా తగ్గుతాయి, అది తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇన్స్టాంట్గా రిమూవ్ అయిపోతాయి. సో ఇలా తుడిచిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి నోస్ని. ఆ తర్వాత అలోవెరా జెల్ని అప్లై చేయండి. సో చూసారు కదా నా నోస్ అయితే నాకు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. యాక్చువల్గా నాకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. సో అవి చాలా తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇన్స్టాంట్గా నాకు రిమూవ్ అయిపోయాయి. అదే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళైతే 2 డేస్ ఆగి మళ్ళీ ట్రై చేయండి. సో నిదానంగా తగ్గిపోతాయి. ఓకే, అంతే, చాలా ఈజీగా రిమూవ్ అయిపోయినాయి కదా బ్లాక్ హెడ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.